అంటారు కదా, ఇంకా కంటిన్యూ చేస్తే బెస్ట్ అంటారా, తీసేస్తే బెస్ట్ అంటారా? మనకే బెస్ట్ కదమ్మ, మన ప్రాణాలు మన చేతుల్లో ఉన్నట్టే కదా, అందుకని కొంచెం బయట రాకుండా ఉంటే బెటర్. అంటే జనాలు బయట కొంచెం మందికి తిండి లేక కొంచెం అలవటేస్తున్నారు, వాళ్ళు కొంచెం ప్రభుత్వం ఆదుకుంటే బెటర్. లాక్డౌన్ ఒకవేళ తీసేసినట్లయితే ఎవరికి వైరస్ ఉన్నట్లయితే బయటకు వచ్చేస్తారు, ఇంకా ఎక్కువ వైరస్ ఎక్కువైంది ఇక్కడే, ఇప్పటికే ఎక్కువ స్ప్రెడ్ అవుతుంది కదా. ఇంకొక వారం రోజులు ఆ తెలంగాణ సీఎం ఎలా అన్నారో మనం కూడా అలా ఉంచుతుంటే బెటర్. పోలీస్ వాళ్ళు, మున్సిపల్ డాక్టర్ వాళ్ళ పనికిరే వాళ్ళు బ్రహ్మాండంగా వాళ్ళని తీరు మెచ్చుకోవచ్చు, వాళ్ళ వల్ల మనం ఎంత కంట్రోల్లో ఉండగలుగుతాం, వాళ్ళు బ్రహ్మాండంగా సపోర్ట్ ఉందా మరి? ఉంది కాబట్టి సరిపోతుంది. అందుకని 11 కల్లా మొత్తం షట్టర్ దించేస్తున్నారు కదా. అవునండి, ఇంకా కొనసాగిస్తే మంచిదా తీసేస్తే మంచిదా అనుకుంటున్నారు? అది అంటే పెద్ద పెద్దలు ఉన్నారు కదా, వాళ్ళ డిసిషన్ ఉంటుందండి అది. సో ఎందుకంటే అందరూ కవర్ అవ్వాలి, కవర్ అయిన తర్వాత తీసేస్తే బాగుండు, లేకుండా ఇలాగే కొనసాగుతూ ఉంటే మనం కూడా ఇలా ఉండడం కష్టంగానే ఉంటుంది అని నేను అనుకుంటున్నానండి. అలాగని చెప్పేసి లాక్డౌన్ పూర్తిగా చేసినా కానీ జనాలు ఇబ్బంది పడతారు, వాళ్ళకి ఫుడ్ కానీ ప్రజెంట్ వచ్చి ఫుడ్ పరంగా ప్రాబ్లం లేదనుకుంటున్నాను, అందరికి ఫుడ్ అందుతుంది. కొన్ని విధాలుగా ఇబ్బంది పడుతున్నారు అయినా కానీ కొంచెం బెటర్గానే ఉంది. ఇంకా పేద ప్రజలకి గవర్నమెంట్ తరఫున కూడా ఫుడ్ అందిస్తున్నారు, కొంతమంది డొనేట్ చేస్తున్నారు, ఆ విధంగా కూడా సేఫ్గానే ఉన్నారు. బట్ మొత్తం ఈ కరోనా అనేది కవర్ అయ్యాక వదిలితే బాగుందని నేను అనుకున్నానండి. లాక్డౌన్ తీసేసినట్లయితే ఎవరికి వైరస్ ఉంది ఎవరికి లేదో తెలియదు, అవును జనాల్లోకి వచ్చేస్తారు. అవునండి, ఇంకా ఇబ్బంది, ఇంకా ఎక్కువ ఇబ్బంది అవుతుంది. సో లేనిపోయిన రోగాలు ఎక్కువ తెచ్చుకోవడం కంటే కొంచెం ఇబ్బంది పడైనా సరే కొన్ని రోజులు సేఫ్గా ఉండి తర్వాత బయట రావడమే బెటర్ అని నేను అనుకున్నానండి. గవర్నమెంట్ పనితీరు ఎలా ఉందన్న, టైమింగ్స్ పాటించమంటాం, డిస్టెన్స్ మెయింటైన్ చేయమంటాం? ఇవంతా ఓకే, డన్, బాగానే ఉందండి. బట్ కాకపోతే కొన్ని ఏరియాలో కొన్ని అందుతున్నాయి, కొన్ని ఏరియాలో కొన్ని అందట్లేదు, అదొకటి కొంచెం ప్రాబ్లంగా ఉంది. కొన్ని ఏరియాలో కూరగాయలు పంపిస్తున్నారు, అవన్నీ ప్రొవైడ్ చేస్తున్నారు, కొన్ని ఏరియాలో అసలు ఏది లేకుండా ఉంది. గవర్నమెంట్ అంటే పోలీస్ వాళ్ళు, మున్సిపల్ డాక్టర్ వీళ్ళ పనితీరు ఎలా ఉంది? వీళ్ళు కూడా బాగా చాలా బాగా పనిచేస్తున్నారండి ఇప్పుడు. అంటే బయటకు ఎవరిని రానియకుండా, అంటే ఆ టైంలోనే ఏదైనా తీసుకోవాలి, మిగతా టైంలో ఏది తీసుకోకూడదు అనేది ఆ కాన్సెప్ట్ కూడా బాగానే ఉందండి. బట్ ఒక్కొక్కరికొకరు మెయింటెనెన్స్ అనేది కూడా బాగా చేపిస్తున్నారు. ఓకే, పోలీసు వాళ్ళు కూడా చాలా బాగా చేస్తున్నారండి, వాళ్ళకి కూడా హ్యాండ్స్ అప్ అండి. ప్రజల సపోర్ట్ బాగానే ఉందా ఇప్పుడు గవర్నమెంట్ కానీ పోలీసు వాళ్ళకి కానీ? ప్రజెంట్ వరకు చాలా, అంటే 90% వరకు ప్రజల నుండి సపోర్ట్గానే ఉందండి. ఒక 10 మెంబర్స్ అనేది ఉంటారు కదా, వాళ్ళ దగ్గర నుండి కొంచెం ఒక రకంగా ఉంది. ఈ లాక్డౌన్ ప్రకటించారు కదా, లాక్డౌన్ ఇంకా కంటిన్యూ చేసుకోవచ్చుంటారా, తొలగిస్తే మంచిదంటారా? అదే, కొందరు మంచిది కొందరు మంచిది కాదు, అది 50-50 ఉండిద్దండి. అంటే ఇప్పుడు సాలరీడ్ పర్సన్ కాబట్టి మాకు పర్లేదు, పొడిగించిన మా జీతాలు మాకు వస్తాయి. మరి అందరికీ కార్మికులు, వాళ్ళకి ఏ రోజు ఆ రోజు గడిచే వాళ్ళకి కష్టం కదా, అది అందరి గురించి ఆలోచించాలి మనం. ఇప్పుడు వైరస్ అనేది డేంజర్గా ఉంది, ఇప్పుడు ఎవరికిందో ఎవరికి తెలియదు, అందరు బయటకు వచ్చేస్తే అది ఇంకా ఎక్కువ స్ప్రెడర్ వస్తుంది. స్ప్రెడర్ అంటే ఇప్పుడు చెప్పిన దాని ప్రకారం, సర్వే ప్రకారం ఇప్పుడు అంతా సెకండ్ స్టేజ్లో ఉంది కదా, ఇంకా థర్డ్ స్టేజ్లోకి రాలేదు. ఇప్పుడు ఉన్నాయి కూడా, ఆల్రెడీ ఉన్న కేసులే వస్తున్నాయి కానీ కొత్త బయటపడుతున్నాయి, కొత్త అయితే కాదు. మన ఢిల్లీలో వచ్చిన వాళ్ళకి వాళ్ళకి వస్తున్నాయి తప్పితే కొత్త అయితే రావట్లేదు. ఇంతో స్టాప్ చేసి నా తెలిసి అయితే నా రేపు 14th లాక్డౌన్ అయితే వస్తే ఒక 5-6 డేస్ ఇస్తే విరామం, ఎవరన్నా కొత్తగా ఇంటికి వెళ్ళే వాళ్ళు అలాగే ప్లేస్ వెళ్ళిపోతారు, ఆ తర్వాత మళ్ళీ కంటిన్యూ చేస్తే ఒక 20 డేస్ బాగుండేది. అది నా ఉద్దేశం ప్రకారం ఒక 5 డేస్ రిలాక్సేషన్ ఇస్తే సరిపోయేది, ఏమన్నా జాబ్ చేసే వాళ్ళ వాళ్ళగానే ఇంటికి వెళ్తారు. పోలీసు వాళ్ళు, మున్సిపల్ వీళ్ళ పనితీరు ఎలా ఉంది? పోలీసులు బాగానే ఉన్నాయి, అందరూ బాగానే ఉంది. మేము కూడా బ్యాంకులో చేస్తాం, నేను స్టేట్ బ్యాంకు. ప్రజల సపోర్ట్ ఎలా ఉందన్న, ప్రజల సపోర్ట్? ఎవరికి? బ్యాంకు పోలీసు వాళ్ళకి. అంటే వాళ్ళు ఈ టైం వరకు తిరగని, ఈ టైం తిరగదు అంటున్నారు, ప్రజలు పాటిస్తున్నారా, సపోర్ట్ చేస్తున్నారా? ప్రజలు పాటిస్తారు, తప్పదు, మంచి వాళ్ళే, అందరూ బాగానే పాటిస్తారు. కొనసాగిస్తే మంచిది, ఎందుకంటే ప్రజెంట్ పాజిటివ్ కేసులు బాగా పెరుగుతున్నాయి. సో అది కంట్రోల్లో వాళ్ళంటే కనీసం ఒక 10-15 డేస్ ఎక్స్టెన్షన్ చేస్తే మంచిది. లాక్డౌన్ తీసేసినట్లయితే జనాల్లో ఎవరికి ఎవరికి తెలియదు, లాక్డౌన్ తీసేస్తే ప్రాబ్లం ఏంటంటే జనంలో అవేర్నెస్ ఇంకా రావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ జనరల్ అవేర్నెస్ లాగే కొంచెం ఇంకా పెరుగుతుంది అన్నమాట. 10-15 డేస్ పెంచిదనే బెటర్ నా తెలిసి. గవర్నమెంట్ వారి పనితీరులో పోలీస్ వాళ్ళని, మున్సిపల్ అయినా, డాక్టర్స్ అయినా బాగున్నాయి, కష్టపడి చేస్తున్నారు, అందరూ బాగా చేస్తున్నారు. డాక్టర్ సపోర్ట్ లేకుండా ఏమి జరగదు కదా, అందరూ బాగుంది, కంటిన్యూ చేస్తేనే బాగుంటుంది అనుకుంటున్నాం. స్ప్రెడ్ కాకుండా ఉండాలి, వైరస్ అలర్ట్ కేసెస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి కంటిన్యూ చేస్తేనే. గవర్నమెంట్ పనితీరు ఎలా ఉంది? గవర్నమెంట్ పనితీరు ఎలా ఉంది? పోలీసు వాళ్ళు, మెడికల్ ఉన్నాయి కదా,
డాక్టర్స్ అయినా కానీ పోలీస్ వాళ్ళైనా మెడికల్ వాళ్ళు డాక్టర్స్ ఎలా చేస్తారు వాళ్ళు మన సేఫ్టీ కోసమే చేసేది బాగుంది. మీరెక్కడున్నా ఏం చేస్తున్నా ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్టలోకి తెచ్చేసింది వన్ లైన్ యాప్. పొలిటికల్ మూవీస్, రాశి ఫలాలు, ఆరోగ్య సలహాలు, సీరియల్స్ విశేషాలు ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది వన్ లైన్ యాప్. సో లేట్ ఎందుకు, డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్ లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. వన్ లైన్, ఇట్స్ ఫర్ ఎవ్రీవన్.